मजा तो है। అది జీతం లోకండి ఇక్కడ ఉన్నా నేను మా ఇద్దరు పిల్లలు ఉదయం టిఫిన్ రాజండి టైంకి మధ్యాహ్నం భోజనం రాదు మొన్నేమో 4:30 తెచ్చి భోజనం పెట్టారండి అడుగుతుంటే వాళ్ళకి చెప్పండి ఏం చెప్పండి అంటున్నారు ఇలా రెండు ఒకసారి ఇక్కడ నెంబర్లు చూడండి ఈ నెంబర్లు పెట్టారు ఈ నెంబర్లు ఫోన్ చేస్తుంటే ఎవడో ఎక్కట్లేదు సమాధానం ఏం లేదు మాకు అలాగే ఇంకా నాతో పాటు అందరూ ఉన్నారండి లోపల ఎవరికి రావట్లేదు భోజనం అడగండి నేనే ప్రాబ్లం చెప్పండి టైం భోజనం రావట్లేదండి టైం టిఫిన్ రావట్లేదు భోజనం కూడా బాగుంటలేదు సరే అయిన ఫుడ్ లేదు టైం తీసుకురావట్లేదు కింద నీట్నెస్ లేదు మా మెయింటెనెన్స్ అంతా బాగాలేదు అసలు నేను చాలా దారుణంగా చూస్తున్నాను మీరే మా సంబంధం లేదు స్టాఫ్ లేరు ఎవరూ లేరని చెప్తున్నారు కలెక్టర్ గారు వచ్చిన పట్టించుకోవడం మొన్న 4 గంటలు భోజనం పెట్టారండి ఇవాళ భోజనమే లేదు చాలా ఇబ్బంది అవుతుంది మరి తర్వాత లాస్ట్ 32 మంది నేను టైం తినకపోతే ఏ నిప్పన్న వచ్చేయందంటే చాలా ఇబ్బంది పడుతున్నాను నాది అది బాధ డాక్టర్ గారు కొద్ది నుంచి ఇప్పుడు దాకా చూడడానికి రాలేదండి నాకు ఏ నొప్పి వచ్చినా కానీ చూడడానికి రాకపోతే అత్యంత పరిస్థితులు రాకపోతే ఎందుకండి మీరు అసలు డాక్టర్లు దేనికండి నాకు ఏ నొప్పి వస్తే ఎవరేం చేస్తారండి అవి ఇంటికాడ ఉంటే ఏదో మా అమ్మాయి బతిమాలు పెట్టేదండి ఇక్కడ ఏది పెట్టనండి అంటే ఏ నొప్పి వస్తే నేను ఏం చేయమంటారండి టైం వస్తూ ఉన్నాను ముసలి పరిస్థితిందండి మే కుర్రలు కదా ఇవ్వాలి అందరు ముసలి టైంకి ఫుడ్ అదే లేదు టాబ్లెట్స్ అయ్యే పట్ల సరిగ్గా రాలేదు లేదు ఎలా అవుతారండి మరి అది చెత్త బియ్యం కదా క్లీనింగ్ అయితే అస్సలేదు గవర్నర్ కలెక్టర్ గారికి ఇదని మా పొజిషన్ ఇంకా మేము ఇంకా తీయాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి పైన క్లినిక్ గురించి అయినా దేని గురించి అయినా సరే ఆలనని లేదు మీరు కొంచెం స్పందించి మా మా గురించి కాదండి మా వెనకాల ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేము ఎలాగో 3-4 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతాం వెనకాల వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చెప్పి మీకు ఇంకా మేము ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ కూడా వీడియోలు తీసి పంపిస్తామండి ఇంకా మీరన్నీ మీ ఇష్టం ఇక్కడ పేషెంట్లు టాబ్లెట్లు వేసుకోవాలని టైంకి టాబ్లెట్లు వేసుకోవాలి ఆ టైంకి టాబ్లెట్లు వేసుకోవాలని టైంకి భోజనం రావాలి 500 భోజనం మంచికి 500 ఇస్తా అంటున్నారు భోజనానికి బాదం పప్పు పిస్తా పప్పు అయ్యే కాదండి బాబు టైంకి భోజనం రమ్మని చెప్పండి ఆ ఇచ్చే భోజనం కూడా 40 రూపాయలు భోజనం అవ్వట్లేదు అనమాట పొద్దున్న టిఫిన్ తీసుకొచ్చి పడేస్తున్నారు అక్కడ ఆ టిఫిన్లు తక్కువ అవుతున్నాయి ఒక పొద్దున్న నుంచి డాక్టర్ రాలేదండి ఇక్కడ చూడడానికి మిమ్మల్ని ఫోన్ చేస్తే మీ బాధ మీద పడండి అంటున్నారు టాబ్లెట్ ఆటో వాళ్ళు ఇచ్చేవాళ్ళేమో అడుక్కుతాను అంటున్నారు ఏంటండి మా పొజిషన్ ఏంటండి మా పొజిషన్ కానీ మేము వెళ్ళిపోతాం ఇక్కడ వచ్చి 3 రోజులు అవుతుందండి ఇప్పుడు వచ్చి ఇంకో 3 రోజుల్లో వెళ్ళిపోతాం మేము ఇంతనా మేడం